సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో పిడుగుపాటుతో మృతి చెందిన మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్. చిల్పూరి మహేందర్ రెడ్డి గారు నిన్న సాయంత్రం వారి బాయికాడ్కి వ్యవసాయం పని మీద పోవడం జరిగింది. ఈ లోపల ఒకటేసారి ఉరుములు మెరుపులతోని వర్షం మొదలైతే ఒకపండి తోట దగ్గర పోయి తోటలో కూడా కొంచెం చూసుకొని ఇమీడియట్గా ఆ ఉరుములు మెరుసలు చెట్టు కింద కూర్చోడం జరిగింది. మరి అనుకోనిగా అనుగుణంగా ఒకటేసారి బాగా మెరుపు మెరిసి మరి పిడుగు వారి మీదకి వెళ్ళే పోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తే ఇమీడియట్ స్పాట్ డెడ్ సార్ కావడం జరిగింది. వాళ్ళు చాలా తక్కువ వయసు 32-34 సంవత్సరాల కన్నా ఎప్పుడే అతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి తల్లి వాళ్ళు ఉన్న తర్వాత తండ్రి గారు కూడా పెద్ద మనిషి పాపం ఇక్కడ, వాళ్ళ మదర్ కూడా పెద్ద మనిషి ఇక్కడ ఏదో వ్యవసాయం చేసుకుంటూ వారి కుటుంబం అందరం వారు సాకుంటూ వెళ్ళేవారు. వాళ్ళ న్యాయంగా పిడుగుపాటుకి అయినందుకు చాలా చింతిస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రాంతం లోపల ప్రత్యేకంగా గోవర్ధనగిరి, రేకొండ, అదేవిధంగా హుస్నాబాద్ లోపల పందిలా ఉన్న కొట్లపల్లి కూచినపల్లి ప్రాంతం లోపల రాళ్ల వర్షము బాగా బీభత్సంగా వర్షం పడి అంత పంట నష్టం కూడా చాలా వాడుకు కావడం జరిగింది. చెట్లకు చెట్ల లేచిపోయినాయి. ఇంకా కొట్లపల్లి అయితే కనీసం 60 పోల్లు కింద పడిపోయినాయి మొత్తానికి టోటల్గా. అంత ఘోరంగా ఇక్కడ గాలిదుమారం లేవడం జరిగింది. అంతా కూడా ఎంత నష్టం అయింది అనేది కూడా వ్యవసాయ అధికారులకు దాని యొక్క అంచనా వేయమని చెప్పి కూడా నా తరఫు నుంచి చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. ఆర్డీఓ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా కోరడం జరిగింది. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎవరైతే మహేందర్ రెడ్డి గారు పిడుగుపాటుతో జరిగిపోయినారో వారికి భూమి ఉంది కానీ వారి తండ్రి గారి పేరు ఉంది కాబట్టి వారికి రైతు బంధు వస్తలేదు. దానికి ఇమీడియట్గా మనం ఏం చేయాలి అని చెప్పి మనకు ఈ పిడుగుపాటుకు చనిపోయిన విధంగా అతనికి మంచి పర్యావరణం వచ్చేటట్టు కూడా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.